కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం స్థానిక పాండవుల మెట్ట వద్ద గల లారీ యూనియన్ కార్యాలయంలో పెద్దాపురం మండలం లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నేడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా యూనియన్లో సభ్యులుగా ఉన్న కొంతమంది సభ్యులు ప్రత్యేకమైనటువంటి యూనియన్ పెట్టుకుని ఎప్పటి నుంచో ఉన్నటువంటి మా యూనియన్పై మరియు మా యూనియన్ గౌరవ అధ్యక్షులైన మట్టి శ్రీనివాస్పై బురద జల్లుతున్నారని, గత శనివారం మీడియా మిత్రులతో వారు చెప్పిన మాటలలో వాస్తవాలేవని, వారంతటా వారు యూనియన్ నుంచి వెళ్లి ప్రత్యేకమైన యూనియన్గా ఏర్పడి మాకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని, చాలామార్లు మాతో కలిసి పనిచేయమని చెప్పినా మాకు వ్యతిరేకంగా యూనియన్ నడుపుతున్నారని, ఇదే విషయాన్ని జిల్లా యూనియన్ సంఘం వద్దకు తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. మా యూనియన్కి వ్యతిరేకంగా కార్యక్రమాలు వారు చేపట్టడం జరుగుతుందని, ఈ విషయంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మాకు గత ఈ మధ్యకాలంలో కొంచెం యూనియన్ సమస్యల వల్ల అందరం కలిపి కమిటీ మార్చుకుని కమిటీ తీర్మానం చేద్దామని అనుకున్నాం. ఆ తీర్మానం నుండి బయట వ్యక్తులు కొంచెం ప్రాప్తం వల్ల వాళ్ళు మాకు ప్రెసిడెంట్ పదం మాకు కావాలని, సెక్రటరీ పదం మాకు కావాలని చెప్పి వేరే వ్యక్తులను ఉపయోగించుకొని మా యూనియన్ ద్వారాగా వాళ్ళు వేరే ఆత్మార్థంగా మా యూనియన్లో ఉంటూ వేరే దారి బట్టి బోర్డు మార్గం చెప్పి డిమాండ్ చేశారు. అది ఎందుకు చేశారు కూడా మాకు ప్రదాక కూడా తెలియజేశారు. కాకపోతే మేము అనుకున్నది ఏంటంటే, ఇక్కడ అందరూ అన్నదమ్ముల వల్లే తెలుసున్నాము, అసలు విషయం ఏంటన్నదని మేము మా ఊరి పెద్దలని గట్ట అడిగితే వాళ్ళు ఏమంటున్నారండి, బోర్డు మార్చారు మట్టి సినిమాలు అదే విధంగా మనకు బోర్డు అది మటుకు అవాస్తుంది సార్, అది మటుకు అవాస్తుంది సార్. ఎందుకంటే మాకు యూనియన్లో గౌరవ అధ్యక్షుడు పెట్టుకున్నది గౌరవ అధ్యక్షుడు మట్టి సినిమాలు ఇండస్ట్రీ తరఫున అందరి తరఫున మాకు పెద్ద ఉంటారు కాబట్టి మాకు ఆయన ఆయన ద్వారా మాకు గౌరవం చెప్పిస్తారు కాబట్టి మీ గౌరవ అధ్యక్షుడు కూడా పెట్టుకుని కొనసాగిస్తున్నారు. ఏమైనా పెద్ద కంపెనీలతో సమస్య వచ్చినా ఏమైనా సార్ అది పరిష్కరిస్తారు కాబట్టి ఆయన గౌరవ అధ్యక్షుడు పెట్టుకుంటూ ఆయన మీద ఆయన ఏమన్నా ఆయన పెట్టుకుంటూ ఆయన మాకు అండదండగా మాకు మా యూనియన్కి పెద్ద ఆపరానికి అందరికీ అండదండగా ఉంటాం పెద్ద ఎత్తులకు. కానీ ఈరోజు ఈ 42 మంది సభ్యుల్లో 10 మంది వేరే అయితే ఒక ఇండస్ట్రీ అధినేత మీద వేరే విధంగా బురద చేసిపోయారు, లోడింగ్ రావటం. కానీ ఇప్పుడు తప్పుడు పరిస్థితి అది మటుకు అవాస్తుంది సార్. ఎందుకంటే ఈ రోజుకి కూడా పెద్ద ఆపరలో మీరు పెద్ద పెద్దలు ఉన్నారంటే మాకు ఏంటంటే లెస్ ఇండస్ట్రీ పెద్దలు, నెక్స్ట్ ఏమో దొరకదు దొరబాబు పెద్దలు, నెక్స్ట్ ఏమో వెంకటేష్ సాగర్ పెద్దలు, సూర్యబాబు గారి పెద్దలు, ఈ పెద్దల తరఫున మేము అందరం కూడా కలిసి సార్ మాకు ఇదంతా అన్యాయం జరుగుతుంది, ఈ నుండి తరఫున కూడా ఇంతకుముందు ఏమో అవాస్తవంగా కొంచెం తప్పులు చెప్పి దానికోసం నిరీక్షణ చెప్పి అడిగితే సరే మీరు ఏ విధంగా చేసినా సరే మీరు అందరూ కలిసి కట్టుకోండి మాకు చెప్తారు. కానీ మా ఏళ్ళలో ఉన్న కొంత సొమ్మును దుర్యోగపరచడం కోసం మేము పోగు చేసుకున్న సొమ్ముని దుర్యోగపరచడం కోసం వేరే విధంగా వేరే యూనిట్ పెట్టి వాళ్ళ అనాక్రాంతకి మా మీద బదలాయించి లోడింగ్ అన్లోడింగ్ జరగకుండా ఇంటర్ మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేద్దారని చెప్పి వాళ్ళు వేరే విధంగా యూనిట్ పెట్టారు. ఈరోజు చదివిన విధంగా మా పెద్ద లారీ వండటం ఈరోజుకి కూడా మేము వాళ్ళు ఎందుకు వెళ్ళారో ఎటు చెప్పి మేము ప్రశ్నించకపోగా వాళ్ళు మాకు అనధికారంగా మాకు ఏ విషయం చేయకుండా మా యూనియన్లో ఉంటే జిల్లా కమిటీకి వేరే కమిటీకి వెళ్ళి వాళ్ళు తప్పుడు ప్రచారం మా యూనియన్ మీద పెద్దాపురం ఊరి సంస్థల మీద తప్పుడు సమాచారం తెలియపడుతూ వాళ్ళు వేరే విధంగా ప్రెసిడెంట్ మీద వేరే విధంగా వదులు చేయకూడదు వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి తెలియకుండా గత 40 రోజులుగా వేరే ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు పక్కలో పడుతున్నారు. అది మీరు తప్పని చెప్పి పెద్దల్లో కూడా జిల్లా ప్రెసిడెంట్ తెలియపరచండి. రెండు మాకు పక్కన ఉండగా జిల్లా ప్రెసిడెంట్ తెలియపరచి మీరు యూనియన్ ద్వారాగా వేరే వాళ్ళు వచ్చినారు అది ఎంతవరకు సత్యం ఉంటే అది కరెక్ట్ కలిగి మాకు వచ్చి తెలియపరచి ఇరు పక్షాలు కూడా నేను జిల్లా కమిషన్ రామారావు జిల్లా ప్రెసిడెంట్ నేను ఎంత కలిపి మాట్లాడతాను మీరు రండి అని చెప్పి వాళ్ళకి కబర్ చేసి మమ్మల్ని కబర్ చేస్తే మేము ఈ నిర్ణయాలుగా రామని చెప్పి అన్నారు. వాళ్ళని వాడితే వాళ్ళంటే నేను అక్కడ రావచ్చు నేను ఎక్కడికి వస్తామంటే నేను ఎక్కడికైనా వస్తామని చెప్పంటే వాళ్ళు అన్నారంటే లెస్ ఇండస్ట్రీ చేస్తామని మేము అక్కడికి వస్తామని చెప్పాను. మేము అక్కడికి వెళ్ళి చెప్పామండి సభామంది పెద్దలు పెద్దలని మా గౌరవ జిల్లా చుట్టూ ప్రభుత్వం బాధ్యత గారు ఆ సమాజంలో అందరినీ 20 వర్గాలు పిచ్చిపెట్టి అవి మాట్లాడించారు. అందరూ సభ చెప్పి మాకు దీని తరఫున జిల్లా తరఫున కూడా కొన్ని ఒక్కొక్క లారీ వాళ్ళకి ఇల్లు బండి ఉండాలని చెప్పి క్రమశిక్షణ పద్ధతి ఆయన తెలియపరుస్తుంటే అందులో మాజీ రామాంజనాయ అని చెప్పి అన్న వ్యక్తి ఆయన ఏంటంటే లారీ కొని అమ్మే వ్యక్తి దేవారెడ్డి ఆయన మాట పొట్టుబడుతూ మా కక్కలకి మీ సందేశం మేము వేరుగా తీసుకుంటాను చెప్పి అక్కడ వేరుబడి అయిపోయి వేరే విధంగా అనక్రాంతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మా ఇంట్లో కూడా వాళ్ళందరూ వస్తే సోదరభావంతో ఇప్పుడు కూడా మీకు కలుద్దరని చెప్పి వస్తుంది సార్.
ఆహ్వానం కలుగుతూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళు ఏ విధంగా వెళ్తారో తెలియదు. ఈ రోజు కూడానే ఊరి పెద్దలైనటువంటి మన మట్టే సింహావు గారి మీద వేరే విధంగా దృక్పథం లోడింగ్ రానివ్వకుండా చేస్తూ వాడిని అడ్డుపడతారని తప్పుడు సమాచారం చేస్తుంది సార్. కానీ అది మటుకు అవాస్తవం అండి, అది మటుకు అవాస్తవం సార్. ఎందుకంటే మేము గౌరవ అధ్యక్షులుగా ఎందుకు ఉపయోగించుకుంటున్నామంటే ఆయన్ని మాకు ఆయన ద్వారా కూడా తన ద్వారా ఏమైనా ట్రాన్స్పోర్ట్ లేకపోతే మన దాకా పరణంలో మాకు వాళ్ళు తిరగలేదు సార్. వాళ్ళు తిరగలేనప్పుడు కూడా మాకు ఉపాధి కల్పించింది కూడా ఆయనే సార్. మాకు ఉపాధి కల్పించింది ఆయనే సార్. అటువంటి ఆయన మీద వాళ్ళు వాళ్ళు తోలుకుంటూ కూడా వాళ్ళు తప్పుడు మీద తప్పుడు సమరం చేస్తూ వాళ్ళు పొరపు చెల్లడం అంటే మేము ఖండించుకుంటూ దీనికోసం మీకు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు తెలియపరచని చెప్పి మీ ద్వారా మీకు తెలియపరుస్తుంది సార్. సార్